ట్యాక్స్ లేకపోతే వన్ 2008వ సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ ట్యాక్స్ లేకపోతే వ్యాపారం అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు నువ్వు ఎమ్మెల్యే ట్యాక్స్ లేకపోతే ప్రభుత్వం ఏ రోజున చూస్తూ ఊరుకోదు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటివి మరి ఏ రోజునకి గ్రానైట్ క్వారీ సంబంధించిన డబ్బులు వచ్చేటి ఏమను ఉన్నాయని చెప్పి నన్ను అడిగినావా ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఇటలాంద్ర గారు ఏ ఒక్క ట్యాక్స్ పెండింగ్ ఉన్నా సవాలు జవాబు ఇవ్వాలి ఏ ఒక్క గ్రానైట్ క్వారీ సంబంధించిన నేనే కాదు అంటే 350 క్వారీల గంగలకమలకు ఒక్క క్వారీ రాసుకోరి 350 క్వారీలు కరీంనగర్ ఉంటే గంగలకమలకు ఒకటే ఒక క్వారీ ఎవరు చట్టపరంగా 2008వ సంవత్సరం నుంచి మళ్ళీ లెక్కలు చేయాలి 2008వ సంవత్సరం జరిగింది ఇష్యూ ఎక్కడైనా బకాయిలు ఉంటే ట్యాక్స్ ఎక్కొడితే 5 రెట్లు మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం గ్రాంట్ కోరు అందరం కూడా ఇప్పుడు మీరు ఇమిడియట్గా ఒక కమిటీ ఏంటి అధికారుల కమిటీ ఏంటి ఇది ట్యాక్స్ బయటపడితే గిట్ట సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు నీ భూములు అసైన్మెంట్ భూములు కానీ దేవేరాంజల్ భూములు కానీ సర్వే చేసిన అధికారులు తేల్చిండు దొంగ భూములు ఉన్నాయని సరెండర్ చేయి వాళ్ళ సరెండర్ చేయి ఇక్కడ ప్రభుత్వం సరెండర్ చేయి దోషంగా తేలినవి ఈరోజు ప్రభుత్వ అధికారులు తేట తెల్లని చేసిండ్రు ఇగో ఇగో అసైన్మెంట్ ల్యాండ్ రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఈయన కొన్నాడు అని ప్రభుత్వ పరంగా అధికారులు తేట తెల్లని చేసిండ్రు దోషంగా తేలిండ్రు అయినా నువ్వే ఒప్పుకున్నావు ఈరోజు ఇమీడియట్గా నీ భూములు అంటే సర్వే నువ్వు సరెండర్ చేయి ప్రభుత్వానికి నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి మేము డబ్బులు మేము ఒకవేళ పన్ను లెక్కొడితే దానికి ఎక్కువ కూడా కడతానికి సిద్ధంగా ఉన్నాం నీ భూములకు డబ్బులు ఇవ్వంటే లేవు నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ ల్యాండ్ హ్యాండ్ఓవర్ చేయి ఇది నీ ఆత్మగౌరవం బిడ్డ అని అంటూ నువ్వు ఎస్ నేను బీసీ బిడ్డనే ఏం బేరెత్తున్నావు ఆ ఇటలాందర్ బేరెత్తే భయపడ్డాడు ఇవ్వ లేడు ఇన్ని రోజులు నీకు ఎందుకు గౌరవించినావంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవం ఇచ్చినావు బిడ్డా గిడ్డ అని బేరిస్తే అంతకెక్కువ మాట్లాడతా నేను బీసీ బిడ్డనే నీకన్నా ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం కొత్త కాదు రాజకీయాలకు వచ్చి ఏలే చట్టబద్ధంగా చేసుకుంటున్నాం నీలక్క అసైన్మెంట్ ల్యాండ్ కొని మేము గోడౌన్లు కట్టి వైన్ షాప్లకు వైన్స్ క్రియేట్ చేయలే దేవాలయ భూములు కొనలే నాకు ఏం లేకున్నా వక్ బోర్డు అంటుండగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి వక్ బోర్డులాక తేల్చమని చెప్పిన విత్తం అంటుండగా ఏ ప్రభుత్వం ఇది బగ్గుడు కాదని చెప్పింది జరిగింది కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా ఇంకా పట్టుకొని కోర్టు కింద పోయినా నువ్వు సరెండర్ చేసేయి ఇది ఒక ఎత్తు నెంబర్ 2 ఏ రోజు ప్రభుత్వము కేసీఆర్ గారికి సీట్లు వస్తే ఈయన మూతి ముడతాడు పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు ఇతనే ఎవిడెన్స్ సాక్షి 2004లో ఎంఎస్ఆర్ మంత్రి ఎండోర్మెంట్ మినిస్టర్ సునీల్ రావు అక్కడ ఎండోర్మెంట్ మినిస్టర్ దగ్గర ఉంటుండే ఇదే ఈట రాజేందర్ సునీల్ రావును కలిసిండ్రు కలిసి ఎండోర్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి నా దేవరాజేంద్ర భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభ్యుల అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ కల్పించండి నేనే అది చట్టబద్ధత ఉన్నది అని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశాడు చట్టవిరుద్ధంగా ఉన్నదని అంటే 2004 నుంచే తాపత్రయపడుతున్న దేవేరాంజల్ భూములను ఈ యొక్క ఎండోర్మెంట్ భూములు క్రమబద్ధీకరించ చేసుకుంటుండు 2018 మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు గంగుల గెలవద్దా అని నిలవెల్త విషయంగా ఉన్న వ్యక్తి ఇటల యాందర్ నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఒక బీసీ బిడ్డ గెలితే సంతోషపడతాడా బీసీ బిడ్డ గెలితే
2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ఇప్పటివరకు మాట్లాడలేదు నాతోటి. 2014లో రతన్ తయారేసం గెలిచిన 2018లో రతన్ తయారేసం రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయిండు. ఇదే 2018లో మళ్ళా సునీల్కు గెలిచిండు. 55 సీట్లకు మించేస్తే కేసీఆర్ ఆగడు రావొద్దు అని చెప్పిండు. అంటే టిఆర్ఎస్ పార్టీ పతనం కావాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి, రైతు బంద్ ఆగిపోవాలి, టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావొద్దు అని చెప్పి నిలువెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. సజీవ సాక్ష్యాలు ఇవి, దాస్తే దాగేటి కావు. నువ్వు బిడ్డ గిడ్డ అంటే వ్యక్తిగత అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగత అంటే నువ్వు తట్టుకోలేవు. భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా నేను మీకు రాజకీయంగా మాట్లాడుతున్నాను, నా పార్టీని కాపాడుకుంటా డెఫినెట్గా. నువ్వు పార్టీ ఇష్టపెట్టిన మాత్రం నా పార్టీ గొడ్డువైందా? పార్టీని కాపాడుకుంటాం మేము, పార్టీ కాడర్ ఉంది, పార్టీ కాడర్ సమాధానం చేసే బాధ్యత నాది. దాన్ని వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతుంది, వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు తోటి. కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, భయంకరంగా ఉంటుంది. అది నేను సివిల్ సప్లై స్కామ్ తిప్పుతా అని చెప్పిన నేను. ఏ సున్నాయి పెండింగ్ మూడు ఉన్నాయి, నేను ఇంకా ప్రభు ముఖ్యమంత్రి తీసుకెళ్ళలే, అది నా సబ్జెక్ట్ కాదు అని చెప్పి సప్లై కూర్చున్నాను. ఏ నువ్వు తీస్తాంటావు తీ, గ్రానైట్ క్వారీలు ఎన్ని ట్యాక్స్ ఎగ్జామ్ ఎన్ని కట్టానో తీ, తీస్తానో తీ. మేమే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టానో సిబిఐకి రాయండి, రాయి నువ్వు సిబిఐకి. కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టానో సిబిఐకి ఎంక్వైరీ రాయండి. ఎంత కట్టానో దానికి కడతాం, సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఉంటే కట్టా, కానీ ఒక్క రూపాయి లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తేల్చినాయి. విజిలెన్స్ కమిటీ తెలిసిన తెలంగాణ ప్రభుత్వం కాదు, సమైక్య ఆంధ్ర ఉండే విజిలెన్స్ కమిటీ తెలిసింది ఏమి లేదని చెప్పింది క్లియర్గా. ఉంటే గిట్ట క్వారీ నడుస్తాయా? ఈరోజు మరి నీ మీద నువ్వు ఎంక్వైరీ సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకో. సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోని వేయించు. నీ గ్రానీ భూముల సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సిబిఐ సైడ్ చేసుకో నువ్వు. మేము బేరిత భయపడతాం అనుకుంటున్నావు ఏం చేయన్నా? బిడ్డ గిడ్డ అని మాట్లాడుతున్నావు, నీ 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 అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ.